సాక్షి, మూడు నామాల వాళ్ళ సాక్షిగా చెప్పిన మాట 10 సంవత్సరాలు ఇస్తాము అన్నాడు. ఆ మూడు నామాల వాడికే పంగనామాలు పెట్టాడు మోడీ గారు. ఇక ఈయన కేడీగాక ఏమవుతాడు? కేడీగాక ఏమవుతాడు? 10 సంవత్సరాలు ఇస్తామన్నాడు, ఇప్పటికి 1 సంవత్సరం కూడా ఇయ్యలేదు. 10 సంవత్సరాలు గడిచిపోయింది, కనీసం ఆలోచన కూడా చేయటం లేదు. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట, మాకు 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్న. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట, 15 సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కోసమే మేము పొత్తులు పెట్టుకుంటున్నామని చెప్పాడు. బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు. ఆఖరికి బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ మంత్రివర్గంలో పదవులు కూడా తీసుకున్నాడు చంద్రబాబు గారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రత్యేక హోదా కోసం ఏమైనా మాట్లాడా? ప్రత్యేక హోదా మళ్ళీ సంజీవినా అని మళ్ళీ ఊసర్వల్లిలాగా రంగులు మార్చిన వాడు చంద్రబాబు గారు. ఊసర్వల్లి కూడా మన చంద్రబాబు గారి దగ్గరే రంగులు మారడం నేర్చుకోవాలి. ఆ తర్వాత అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు. జగనన్న గారు చెప్పిన మాట, రండి 25 మంది ఎంపీలను మొత్తం అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు జగనన్న గారు. జగనన్న గారు వచ్చిన ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రత్యేక హోదా అంశం తీసుకొని పోటీ చేశాడు. ప్రత్యేక హోదా అంశం కోసం నేను కూడా పోరాటం చేశాను, ప్రతి సభలో తిరిగాను. మీరు గెలిపించండి, ప్రత్యేక హోదా వైసీపీ పార్టీ తెస్తుంది అని మేము ప్రతి హోదా ప్రతి సభలో చెప్పాను. కానీ ఏమైంది? జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశాడా జగనన్న గారు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి? ఒక్కసారైనా మోడీ గారిని ప్రశ్నించారా? ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు వస్తున్నారే, దేనికి వెళ్తున్నారు? ఆయనను కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు, లేకపోతే హంతకుల్ని, సొంత చిన్నారను చంపిన హంతకుల్ని కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు తప్పితే ప్రజల కోసం వెళ్ళాడా? ఎప్పుడైనా మా ప్రత్యేక హోదా ఏమైంది అని అక్కడ కూర్చొని ధర్నా చేశాడా? ఎప్పుడైనా మోడీ గారిని నిలదీశారా? అప్పుడు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రండి అని చెప్పిన జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలు కాదు కదా, ఒక్కరి చేతైనా రాజీనామాలు చేశారా? ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? మళ్ళీ చెప్తున్నా, ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీదనే పెడతామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆలోచన చేయండి, ఒక మనిషికి ప్రత్యేక హోదా గురించి